Hey guys, welcome to my channel After School. This is Gayatri Patel, your favorite star. How are you all? And ee video lo manam electric current ane chapter ki sambandhinchina important questions ni discuss cheyabothunnam, right? And manandariki telisindi endante mana channel lo ee madhya prati chapter ki sambandhinchina questions ni previous year questions ni discuss chestunnam for the boards AP and Telangana. In the boards class 10 students evaraithe 2024 బోర్డ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియోస్ హెల్ప్ఫుల్ గా ఉంటాయని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం, రైట్. ఈ ప్రాసెస్ లో భాగంగా మనం ఈ రోజు ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ లో ఉన్న క్వశ్చన్స్ ని చూడబోతున్నాం. అండ్ ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ ఎవరైనా చదవకపోతే ఇప్పటికైనా ఇంకెవరైనా రివైజ్ చేసుకోవాలనుకుంటే ఈ చాప్టర్ కి సంబంధించిన వన్ షార్ట్ వీడియో అండ్ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ లో ఉన్న అన్ని న్యూమరికల్స్ ని డిస్కస్ చేస్తూ రెండు వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్ ని వెతకండి, ఈజీగా దొరుకుతాయి. అండ్ నేను ఈ వీడియోలో లాస్ట్ కి కూడా ఈ రెండు వీడియోస్ ని పిన్ చేస్తాను. ఓకే, అండ్ కమింగ్ టు ఈ చాప్టర్, ఈ చాప్టర్ లో మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏమున్నాయి? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రిసిటీ అనగానే మనకు గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ కరెంట్స్, రైట్, ఐ మీన్ సర్క్యూట్స్. సో ఈ సర్క్యూట్స్ గురించి మనం ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ ని అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అండ్ కమింగ్ టు ఈ వీడియో మాత్రం ఏంటంటే క్వశ్చన్స్. సో క్వశ్చన్ చూడగానే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో కూడా మనకి ఒక సర్క్యూట్ ఇచ్చి ఫార్ములా, ఐ మీన్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి కరెంట్ ఫార్ములా ఏంటి, మనకి రెండు ఫార్ములా ఉన్నాయి. ఐ ఇస్ ఈక్వల్స్ టు 2/T ఒక ఫార్ములా ఉంది అండ్ V ఇస్ ఈక్వల్స్ టు IR ఒక ఫార్ములా ఉంది, రైట్. సో ఈ ఫార్ములా ఇక్కడ పైకి రాదు, సో మనం యూజ్ చేయాల్సింది ఈ ఫార్ములా. సో దానికి కావాల్సింది V ఏంటి, V ఆల్రెడీ 1.5 ఇచ్చారు, ఫైన్, బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ R? R ఇక్కడ మూడు ఉన్నాయి కదా, ఏవి తీసుకోవాలి అని అంటే ఈ మూడుని ఏ రకంగా కనెక్ట్ చేసాం మనం, ఎస్ సిరీస్ లో కనెక్ట్ చేసాం కాబట్టి R రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుంది, 5 + 2 + 3. సో ఇదంతా 10 ohms అవుతుంది, రైట్. ఇప్పుడు I ఇస్ ఈక్వల్స్ టు ఎంత, V/R, గాట్ ఇట్? సో I ఇస్ ఈక్వల్స్ టు సింపుల్ గా 1.5/10 చేస్తే ఇదేమవుతుంది, ఈ వాల్యూ మనకి 0.15 ఆంపియర్స్ అవుతుంది, గాట్ ఇట్? సో ఇది జస్ట్ ఫస్ట్ క్వశ్చన్ కంగారు పడొద్దని ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ వీడియోలో క్వశ్చన్స్ చూస్తూ వెళ్ళిపోదాం. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, హౌస్ ఈ ఫ్యూజ్ క్వశ్చన్స్ కానీ ఈ హౌస్ హోల్డ్ వైరింగ్ క్వశ్చన్స్ కానీ చాలా వస్తాయి. ఓకే, సో అన్నిటిలో అడిగేది ఒకటే ఉండకపోవచ్చు, సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయం గురించి అడుగుతుండొచ్చు. మెయిన్ గా అడిగేది ఏంటంటే ఈ హౌస్ హోల్డ్ వైర్ల అన్నిటిలో మనం ఫ్యూజ్ ని కనెక్ట్ చేస్తాం, రైట్. ఎందుకు ఫ్యూజ్ ని కనెక్ట్ చేస్తాం, దాని రోల్స్ ఏంటి, ఓకే, దాన్ని అప్రిషియేట్ చేస్తూ కొన్ని వర్డ్స్ రాయండి అని అంటారు. ఇది 2 marks కైనా రావచ్చు, 1 mark అయినా రావచ్చు. సో దేని ఏ రకంగా రాసినా కూడా ఇచ్చినా కూడా మనం రాయాల్సింది ఏంటంటే ఫ్యూజ్ అనేది మన డే టు డే లైఫ్ లో హౌస్ హోల్డ్ వైరింగ్ లో ఫ్యూజ్ ని అప్లియన్సెస్ పాడవకుండా ప్రికాషన్స్ తీసుకోవడం, ప్రికాషన్ లాగా మనం ఈ ఫ్యూజ్ ని వాడతాం. సో ఈ ఫ్యూజ్ అంటే ఏంటి, ఒక థిన్ వైర్, ఓకే, ఎట్లాంటి వైర్ అని అంటే లో మెల్టింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉంది అండ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్న మెటీరియల్ నుండి తయారు చేయబడిన ఒక సన్న వైర్, ఓకే, థిన్ వైర్ ని మనం సర్క్యూట్ లో ఉంచుతాం. అప్పుడు ఏమవుతుంది, అప్రిషియేట్ రోల్ అన్నాడు కదా, దీని రోల్ ఏంటి అని అంటే ఎప్పుడైతే సర్క్యూట్ నుంచి ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ అవుతుందో అప్పుడు ఏది రెసిస్ట్ చేస్తుంది, హై రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, అండ్ రెసిస్ట్ చేసినప్పుడు హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ హీట్ అయినప్పుడు ఇది లో మెల్టింగ్ ఉండడం వల్ల తొందరగా మెల్ట్ అయిపోయి సర్క్యూట్ ఓపెన్ అవుతుంది, సో దాట్ కరెంట్ పాస్ అవుతుంది, పాస్ అవ్వదు, సర్క్యూట్ ఓపెన్ అవుతుంది, కరెంట్ పాస్ అవ్వదు కాబట్టి మన అప్లియన్సెస్ సేఫ్. ఓకే, ఓకే, దెన్ థర్డ్ క్వశ్చన్ ఏంటి, మళ్ళీ ఇక్కడ ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఇవి రెండు పక్క పక్కన వచ్చాయి కాబట్టి ఇక్కడ చెప్తున్నాను చూడండి. టంగ్స్టిన్ ని మనం ఎందుకు బల్బ్స్ లో యూజ్ చెయ్యము, ఓకే, అంటే ఈ టంగ్స్టన్ కి సేమ్ దీనికి కూడా రెసిస్టెన్స్ అనేది చాలా ఉంటుంది, కానీ సేమ్ దాంతో పాటుగానే మెల్టింగ్ పాయింట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ ఫ్యూజెస్ లో లాగా మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉండదు. ఓకే, సో దానివల్ల ఏంటి, ఇది మనం ఎంత హీట్ ఇచ్చినా కూడా బల్బ్ రెసిస్ట్ కరెంట్ అంతటిని రెసిస్ట్ చేసి మనం కరెంట్ పాస్ అయినంత సేపు వెలుగుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా అది బ్రేక్ అయ్యి సర్క్యూట్ ఓపెన్ అయ్యి ఎప్పుడు డ్యామేజ్, ఎప్పుడు అంటాం, కేవలం డ్యామేజ్ అయిపోయింది అని మాత్రమే అంటాం ఎప్పుడు సర్క్యూట్ ఓపెన్ అయితే కనుక, కానీ రేర్ కేసెస్ లో ఈ అది మెల్ట్ అవ్వదు, సర్క్యూట్ ఓపెన్ అవ్వదు, రైట్. సో ఎందుకు మనం సర్క్యూట్ ని వాడతాం, ఎందుకు, దీనికి హై రెసిస్టెన్స్ ఉంటుంది, హై మెల్టింగ్ పాయింట్ కూడా ఉంటుంది, అంత ఈజీగా మెల్ట్ అవ్వదు. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే, సో ఈ ఫ్యూజెస్ లో ఎందుకు మనం ఒక థిన్ లో రెసిస్టెన్స్ ఈ ఫ్యూజ్ ని వాడతాం, ఎందుకు ఇక్కడ టంగ్స్టన్ ని ఫ్యూజ్ లాగా యూజ్ చెయ్యము,
ఎందుకు ఫిలమెంట్ లాగా మాత్రమే యూజ్ చేస్తామనంటే, మనకేంటి పర్పస్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి పర్పస్, ఫ్యూజ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, సర్క్యూట్ ఓపెన్ అవ్వడానికి యూజ్ చేస్తున్నాం. అంటే దానికి తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉండాలి, కానీ టంగ్స్టన్కి ఏంటి హై మెల్టింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇది ఫ్యూజ్గా పనికిరాదు, టంగ్స్టన్ అనేది ఫ్యూజ్గా పనికిరాదు. ఇది ఆన్సర్. ఓకే, అండ్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ పక్క పక్కనే వచ్చాయి కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి, సర్క్యూట్ వెరీ షార్ట్ ఆన్సర్ కాబట్టి మన క్వశ్చన్ ఎట్లాగైనా అడగవచ్చు. ఓన్లీ ఏదైనా యాక్టివిటీ ఉంటే ఓన్లీ మెటీరియల్, రిక్వైర్డ్ మెటీరియల్ అడుగుతాడు, లేదంటే అబ్జర్వేషన్ అడగవచ్చు, లేదంటే సింపుల్గా ఒక రే డయాగ్రామ్ డ్రా చేయమని అడుగుతాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4లో ఏమిచ్చారు మనకి, ఒక సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయమని అంటున్నారు. రైట్, సో సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయడానికి మధ్య మధ్యలో ఏమేమి ఇంక్లూడ్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి బ్యాటరీ, వోల్ట్ మీటర్ అండ్ అమ్మీటర్ కనెక్టింగ్ వైర్ కదా, మనం కొంచెం ఇంకొంచెం అడ్వాన్స్డ్గా రెసిస్టెన్స్ని కూడా యాడ్ చేసి డ్రా చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఇక్కడ ఒక బ్యాటరీని తీసుకున్నాను, దెన్ ఒక స్విచ్ని తీసుకున్నాను, దాని తర్వాత ఒక అమ్మీటర్ని కనెక్ట్ చేశాను, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, ఒక రెసిస్టర్ని తీసుకున్నాను, అండ్ ఈ రెసిస్టర్కి నేనేం కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ రెసిస్టర్కి నేను ఏం కనెక్ట్ చేయవచ్చు, ఇక్కడ సిరీస్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ రెండు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త, ఇక్కడ వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి, అమ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్లో కనెక్ట్ చేయాలి. గాట్ ఇట్. సో ఇది మన సర్క్యూట్ రెడీ. ఓకే, సో దీనికి నేమ్స్ ఇవ్వాలి, ఇది రెసిస్టర్, ఇది పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ, ఇది స్విచ్, ఇది అమ్మీటర్, ఇట్లా. గాట్ ఇట్. సో ఇంత సింపుల్గా అడుగుతాడు క్వశ్చన్స్, బట్ మనం చిన్న చిన్న పాయింట్సే కదా అని వదిలేకుండా అన్నిటిని నోట్ చేసుకొని ఏ మిస్టేక్ మార్క్స్ పోవడానికి కట్ చేయడానికి ఏ చిన్న అవకాశం కూడా మనం ఎగ్జామినర్కి ఇవ్వకూడదు. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూసారే, ఏం అడిగాడు, హౌస్ హోల్డ్ అప్లియన్సెస్ని ఎందుకు సిరీస్లోనే కనెక్ట్ చేస్తామని అడుగుతున్నాను. ఓకే, ఎందుకు సిరీస్లోనే కనెక్ట్ చేస్తాం, వై ఓన్లీ సిరీస్ అని అంటే, ఇందాక చెప్పాను కదా ఒకవేళ ఈ సిరీస్ కనెక్షన్లో ఏదైనా ఒక అప్లియన్సెస్ పాడైనట్లయితే ఆ మిగిలిన కంప్లీట్ సర్క్యూట్ మొత్తం ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫ్యాన్, స్విచ్, ఫ్యాన్ బల్బ్ అండ్ వాషింగ్ మిషన్ ఇవి రెండి మూడింటిని నేను సిరీస్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు నా ఫ్యాన్ పాడైపోయింది అండ్ నేను వాషింగ్ మిషన్ యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కేసులో సర్క్యూట్ ఓపెన్ అవుతుంది కాబట్టి యూజ్ చేయలేము. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్కి వస్తాయి. గాట్ ఇట్. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఏంటంటే, షార్ట్ ఆన్సర్ ఇది అయితే వెరీ షార్ట్గా వస్తుంది, లేదంటే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే లాంగ్ ఆన్సర్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి షార్ట్ ఆన్సర్కి రేర్ కేసెస్లో షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఏం అడుగుతారు అని అంటే, ఎలక్ట్రిక్ షాక్ అడుగుతారు. అంటే ఏంటి, అది ఎట్లా జరుగుతుంది అని అడుగుతారు. ఏం చెప్తాం, ఎలక్ట్రిక్ షాక్ అంటే మన బాడీ నుంచి కరెంట్ ఫ్లో అయినప్పుడు మన బాడీలో జరిగే ఒక డిస్టర్బెన్స్ని మనం షాక్ అంటాం. ఇది ఎందుకు జరుగుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల, ఒక బాడీ పార్ట్కి ఇంకొక పార్ట్కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. ఓకే, ఇట్లా ఒక 4 to 5 సెంటెన్స్కి మించకుండా ఆన్సర్ని రాయండి. ఓకే, అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇక్కడ చూడండి, R1 ఇచ్చాడు, R2 ఇచ్చాడు, R3 ఇచ్చాడు. ఓకే, 3 రెసిస్టర్స్ అన్నిటిని ఎట్లా కనెక్ట్ చేశారు, సిరీస్లో కనెక్ట్ చేశారు, దేనికి, బ్యాటరీకి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది రెసిస్టర్ 1, ఇది రెసిస్టర్ 2 అండ్ ఇది రెసిస్టర్ 3, అండ్ వీటన్నిటిని సిరీస్లో దేనికి కనెక్ట్ చేశాడు, ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశారు, అంతేనా, ఇంకేమైనా కనెక్ట్ చేశారు, అండ్ 1 ఆంపియర్ వోల్ట్ అనేది దీని నుంచి పాస్ అవుతుంది. ఓకే, సరే స్విచ్ కూడా ఉండాలి బట్ ఇప్పుడు క్వశ్చన్లో లేదు కాబట్టి లైట్ తీసుకుంటాం. ఇక్కడ ఇది ఫస్ట్ది, ఇది 10 ohms, అండ్ సెకండ్ ఇది 20 ohms, అదేంటి, థర్డ్ ఇది ఎక్స్ ఓమ్స్ ఇచ్చాడు అని అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఈ వాల్యూ. ఓకే, అండ్ ఇప్పుడు దీని నుంచి ఎంత కరెంట్ పాస్ అవుతుంది అని అంటున్నాడు, 1 ఆంపియర్ కరెంట్ పాస్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు కరెంట్ అనేది ఇట్లా పాస్ అవుతుంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి బై యూజింగ్ కిర్చాఫ్స్ లూప్ లా అని అడిగారు. రైట్, సో కిర్చాఫ్స్ లూప్ లాను యూజ్ చేసి ఈ R3 రెసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చా మనం? ఎస్, చేయొచ్చు. ఎట్లా, ఇట్లాంటి ఒక లూప్ తీసుకొని, లూప్ లో సైన్ కన్వెన్షన్స్ ఉన్నాయి కదా, సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయండి, ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఈ ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడం ఇబ్బందిగా కనుక ఉంటే, మన చాప్టర్లో, మన ఛానల్లో ఆల్రెడీ ఓన్లీ ఎలక్ట్రిక్ కరెంట్ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన ఒక సపరేట్ వీడియో ఉంది, దాన్ని చూడండి. కావాలంటే కింద నేను లాస్ట్కి దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసినా ఓకే, లేదంటే మీరు మన ప్లేలిస్ట్కి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. గాట్ ఇట్. అండ్ కమింగ్ టు దిస్,
ఇక్కడ ఓమ్స్ లోకి సంబంధించిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. అది 1 మార్క్ అడగొచ్చు, 2 మార్క్స్ అడగొచ్చు, అండ్ లాంగ్ ఆన్సర్ అడుగుతారు, అండ్ ఈవెన్ బిట్స్ కూడా అడుగుతారు. ఏ రకంగా ఇప్పుడు షార్ట్ ఆన్సర్ కనుక్కుంటే ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ సెటప్, ఓకే ఒక డయాగ్రామ్ ని డ్రా చేయండి, సర్క్యూట్ డయాగ్రామ్ ని డ్రా చేయండి, లేదంటే అబ్జర్వేషన్, లేకపోతే కన్క్లూజన్ అడుగుతారు. ఇట్లాంటి చిన్న పార్ట్స్ లాగా చేసి షార్ట్ ఆన్సర్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్కి అడుగుతారు. ఇదే క్వశ్చన్ ని, ఇదే కాన్సెప్ట్ ని లాంగ్ ఆన్సర్కి అడిగితే ఎలాగ అడుగుతారు చూద్దామా. సి ద ఫస్ట్ క్వశ్చన్, ఓమ్స్ లాని స్టేట్ చేయండి, అండ్ స్టేట్మెంట్కి ఇది 1 మార్క్ అడగవచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్ అడగవచ్చు. అండ్ ఓమ్స్ లాని స్టేట్మెంట్ రాయండి, అండ్ దాన్ని వెరిఫై చేసే ఒక ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ని కూడా రాయండి అని అడుగుతున్నారు. ఓకే, సో ఇందులో మనం కంప్లీట్గా ఎక్కడ నుంచి యాక్టివిటీ స్టేట్మెంట్ నుంచి మొదలుపెట్టి, యాక్టివిటీ ఎయిమ్ ప్రొసీజ్, ఐ మీన్ ఎయిమ్ తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్, ఇట్లాంటి హెడ్డింగ్స్ అన్నిటితో మనం స్టార్ట్ చేయాలి. ఓకే, దీంట్లో ఏం రావాలి, రిక్వైర్డ్ మెటీరియల్, దాని తర్వాత ప్రొసీజర్, రైట్, ప్రొసీజర్ తర్వాత మనం ఏం రాస్తాం, డయాగ్రామ్, ఓకే సర్క్యూట్ డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి, అండ్ దెన్ అబ్జర్వేషన్ లేదంటే కన్క్లూషన్. ఓకే, దాని తర్వాత ఒక గ్రాఫ్ కూడా ఉంటుంది ఓమ్స్ లో ఓమిక్ కండక్టర్స్ కి, ఆ గ్రాఫ్ కూడా డ్రా చేస్తే ఇంకా బెటర్. ఇవన్నీ హెడ్డింగ్స్ తో కనుక మీరు ఆన్సర్ రాసినట్లయితే ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ఫేమస్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏంటి అని అంటే, మనకి కొన్ని అప్లయన్సెస్ ఇస్తారు. ఓకే, ఈ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది, అండ్ ఏపీ అండ్ టీఎస్ బోర్డ్ లో చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఒక్క వాల్యూ కూడా రిపీట్ అటు ఇటు కాకుండా ఇచ్చాడు. సో ఇందులో ఏం చేస్తున్నాడు, ఒక 3 డివైజర్స్ ఇచ్చారు, వాటన్నిటిని మనం ఒక రోజులో దీనికి ఇంత, ఒక్కొక్క దానికి ఇంత పవర్ ఉంది, అండ్ వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని మనం ఇన్ని అవర్స్ యూజ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం వీటన్నిటికీ కట్టాల్సిన మంత్లీ, అంటే మంత్లీ అంటే ఒక మంత్కి వీటన్నిటికీ నాకు ఎంత బిల్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ క్వశ్చన్ని కూడా మనం ఎలక్ట్రిక్ కరెంట్ న్యూమరికల్స్ వీడియో చేశాను అన్నాను కదా, అందులో డిస్కస్ చేశాను, సో వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఇంకేమడుగుతాడు, రెసిస్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే 3 యాక్టివిటీస్ ఉన్నాయి కదా, అందులో 3 చాలా ఇంపార్టెంట్. ఆర్ అనేది ప్రపోర్షనల్ టు ఎల్, అంటే రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఉండడానికి ఒక యాక్టివిటీ, అండ్ ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియాకి ఉండడానికి ఒక యాక్టివిటీ, అండ్ ఇది నేచర్ పైన, నేచర్ ఆఫ్ ది కండక్టర్ పైన డిపెండ్ అవుతుంది అనడానికి ఒక యాక్టివిటీస్ ఉన్నాయి కదా. ఈ 3 యాక్టివిటీస్ని మనం లాంగ్ ఆన్సర్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏమడిగాడు, ఇది లెంత్ అడిగాడు కదా. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లిస్ట్ అవుట్ ద మెటీరియల్, ఇది దేనికి, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది అనడానికి యాక్టివిటీ అడుగుతున్నాడు. సేమ్ మీరు ఏరియా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి, మళ్ళీ మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి ఫార్ములా, ఐ మీన్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, మాక్సిమం కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది ఈ 3 రెసిస్టర్స్ నుంచి అడుగుతున్నాడు, రైట్. సో సింపుల్గా ఇక్కడ కూడా మనం యూజ్ చేయాల్సింది ఏంటి, రెసిస్టర్స్, ప్యారలల్ రెసిస్టర్స్, లేకపోతే ఇక్కడ ఇది, ఇవి రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. సో వాల్యూ ఏమవుతుంది, 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/2 + 1/2. సో సింపుల్గా 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/1 అంతే. సో R ఈజ్ ఈక్వల్స్ టు 1, రైట్. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ 2 and 1, ఈ రెండింటిని కలిపి ఎంత వచ్చింది, 1 వచ్చింది కదా. ఈ 2 and 1 ఎట్లా సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇది ఎంత అవుతుంది, రెసిస్టెన్స్ ఇక్కడ 3 అవుతుంది. సో దీన్ని యూస్ చేసుకొని, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన క్లూ ఏంటి, పవర్ ఎంత ఇచ్చాడు, పవర్ డిసిపేషన్ 18 వాట్స్ ఇచ్చారు. ఓకే, సో మనకి పవర్ ఫార్ములా తెలుసు కదా, V×I లేదంటే V²/R లేదంటే I²R, ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, వీటిని యూస్ చేసి ఏది సూటబుల్ అయితే అది యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఈ ఫార్ములా, ఈ ప్రాబ్లమ్ని, ఈ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ని కూడా మనం డిస్కస్ చేసాం, సపరేట్ వీడియోలో ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఇచ్చారు, బట్ ఇక్కడ ఉన్న ఒక చిన్న డిఫికల్టీ ఏంటంటే, మనకి 3 రెసిస్టర్స్ అయితే ఇచ్చాడు కానీ ఇవి సిరీస్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్నాయా అనేది మనకు ఒక చిన్న కన్ఫ్యూషన్, రైట్. సో ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ 3 పాయింట్స్ అన్నీ కూడా అన్నిటిని ఒకదాని ఎండ్కి ఇంకొకటి, ఒకదాని ఎండ్కి ఇంకొకటి కనుక కనెక్ట్ చేస్తే ఇది సిరీస్ అవుతుంది, రైట్. అదే ఒక అన్నిటి ఒక ఎండ్ అన్నిటికీ ఒక పాయింట్కి, ఇంకొక అన్నిటి ఇంకొక ఎండ్ అన్నిటినీ ఇంకొక పాయింట్కి కనుక కనెక్ట్ చేసినట్లయితే ఇది ప్యారలల్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఇది ప్యారలలా లేకపోతే సిరీసా ఫైండ్ అవుట్ చేయడానికి వోల్టేజ్ చూడండి. ఇక్కడ ఇది V1, ఓకే, సేమ్ వైర్ ఇక్కడ కనెక్ట్ చేశారు కదా, ఇది V1, ఇది V2 అనుకుందాం. ఓకే, అండ్ సేమ్ వైర్ని ఇక్కడ కనెక్ట్ చేశారు కదా, V2. ఇప్పుడు చూడండి, ఈ రెసిస్టెన్స్ R1 అనేది
ఏ రెండు పాయింట్స్ మధ్యలో ఉంది? వి వన్ వి టూ మధ్యలో ఉంది. ఓకే ఫైన్. ఈ రెసిస్టర్ ఆర్ టూ అనేది వి వన్ వి టూ మధ్యలో ఉంది. ఓకే, రెసిస్టర్ ఆర్ త్రీ అనేది కూడా వి వన్ వి టూ మధ్యలోనే ఉంది. అంటే అర్థం ఏంటి, ఈ మూడు కూడా ప్యారలల్ లో ఉన్నాయి. కథం ఇక్కడతో 80% ప్రాబ్లం అయిపోయింది. ఇంకా మీరు సింపుల్ గా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, బ్యాటరీ ఇచ్చాడు, 9 వోల్ట్ బ్యాటరీ ఇచ్చాడు, అండ్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇందాక మనం 1 మార్క్ క్వశ్చన్ చేసాం కదా, సేమ్ అలాగే. మీకు ఏం తెలియాలి, ఒక్క ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలు. అండ్ ఈ చాప్టర్ లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కిర్చాఫ్ లాస్ అడుగుతాడు. ఓకే, కేసీఎల్ కేవిఎల్ లాస్ ఉన్నాయి కదా, అండ్ కేవిఎల్ లా రాసిన తర్వాత దీనికి ఉన్న కొన్ని సైన్ కన్వెన్షన్స్ ఎలా తీసుకుంటామో కూడా రాయాలి, లేదంటే మార్క్స్ ఫుల్గా పడవు. సైన్ కన్వెన్షన్స్ ఏంటి, ఒకవేళ మనం పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి కనుక వెళ్తున్నట్లయితే ఇక్కడ నెగిటివ్ వస్తుంది వోల్టేజ్, అదే నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తున్నట్లయితే పాజిటివ్ వస్తుంది. అదే మనం ఇక్కడ ఏదన్నా ఒక రెసిస్టర్ తీసుకున్నాం. ఓకే, ఈ డివైస్ లో మన కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. మనం కరెంట్ డైరెక్షన్కి సేమ్ డైరెక్షన్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ నెగిటివ్ వస్తుంది వోల్టేజ్, అదే కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే పాజిటివ్ వస్తుంది. ఇవి సైన్ కన్వెన్షన్స్, గాట్ ఇట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది అండ్ ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇది మాత్రం ఆప్షనల్, బట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు. గాట్ ఇట్. ఎస్, సో గైస్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. అదే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం మనకి రెండు బోర్డ్స్లో సేమ్ నేమ్ కదా, ఎలక్ట్రోమాగ్నెటిజం అనే చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అక్కడ డిస్కస్ చేస్తాం. సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై గైస్.